మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది రోజు రోజుకి ప్రస్తుతం మొన్నటిదాకా వరదలలో ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి ఫుడ్ మందులు సప్లై ఇన్ని చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోవటం ఆహార వస్తువులు రేట్లు పెరిగిపోవటం ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధంతో వాళ్ళకి వచ్చే సప్లై తగ్గిపోవటము రేట్లు పెరిగిపోవటము అసలు వాళ్ళ దగ్గర అమెరికన్ డాలర్లు లేకపోవడము ఈ పరిస్థితులలో రోజు ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి గోధుమ పిండి కనీసం గోధుమ పిండి కూడా తెచ్చుకోలేని పరిస్థితులు అక్కడ జనం ఉన్నారు క్యూలు నిలబడి క్యూ లలో నిలబడాల్సి వస్తుంది ఆ మళ్ళీ ఇంత దారుణమైన పరిస్థితులు నడుస్తున్నాయి అక్కడ ఉద్యోగులకు కూడా ఇరవై శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలు కూడా సరిగివ్వట్లేని పరిస్థితి ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిస్థితులలో అసలు మేము పాకిస్తాన్ లో మమ్మల్ని అనవసరంగా మీరు ఆక్రమించుకున్నారు మేము ఇండియాకి వెళ్ళిపోతాము అని చెప్పేసి పిఓకే ప్రజలు కూడా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు మాకు ఇక్కడ మాకు మా భూములన్నీ మీరు ఆక్రమించుకొని మా సహజ వనరులు ఇది అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు పాకిస్తాన్ ఏం జరుగుతుంది పీఓకేలో ఏం జరుగుతుంది వాళ్ళు భారత్లో కలవాలని ఎందుకు కోరుకుంటున్నారు వెల్కమ్ టు ఐ రిపోర్టింగ్ వ్యూ పాయింట్ నా పేరు విష్ణుకుమార్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి మీరు చూపిస్తున్నటువంటి ఆదరణకి ఐ రిపోర్టింగ్ చూపిస్తున్నటువంటి ఆదరణకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చాలా మంది ఇప్పటికే సబ్స్క్రైబ్ అవుతున్నారు మీరు కూడా ఈ ఐ రిపోర్టింగ్ న్యూస్ ని ఐ రిపోర్టింగ్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ఆదరణ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది అక్కడ ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి దాదాపు ఏడాది అయింది వరకు బెనిఫిట్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఇంకా రైల్వేలకి రైల్వేలు నడపడానికి డీజిల్ లేక రైల్వేలు మూతబడిపోయినాయి తక్కువ నడుస్తున్నాయి అక్కడ ఇటు చూస్తేనేమో ఆర్థికంగా బాగా చితికిపోతున్నారు జనం కూడా బాగా చితికిపోతున్నారు అక్కడ గోధుమ పిండి నూట అరవై కిలో బలం ఒక పది కిలోలు కొనుక్కోవాలంటే బోల్ అంతా రెండు వేల రూపాయలు పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది దానికి తోడుగా ఆ ట్రక్కులు వచ్చినప్పుడు ఆ గోధుమ పిండి ట్రక్కులు వచ్చినప్పుడు రోజుకి పదివేల మంది ఆ క్యూలో నిలబడుతున్నారట మనం మామూలుగా అంత ఊహించని పరిస్థితి అనమాట పదివేల మంది ఒక ఒక ట్రక్కుల కోసం క్యూలో నిలబడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి పాకిస్తాన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం తొక్కిసలాట కూడా జరిగింది నలుగురు చనిపోయారు ఈ మధ్యకాలంలో ఆ గోధుమ పిండి కొనటా అమ్మడానికి ఆ ట్రక్కులకి కాపలాగా సాయుధ బలగాలను తీసుకొచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి దింపుతున్నారు అయినప్పటికీ కూడా తొక్కిసలాట్లు అనేవి ఉన్నాయి ఆడిపోతున్నారు జనం రెండు పోట్లు తినలేని పరిస్థితిలో పాకిస్తాన్లో పరిస్థితి ఇప్పుడు అట్లా దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది అక్కడ రేట్లు చూస్తే ఎంత దారుణం ఉన్నాయో ఒక్కసారి మనకు అర్థమవుతుంది ఒక్క రోటి ముప్పై రూపాయలు అనమాట రోటీ కోసం కూడా తొక్కిస్త అట్లా జరుగుతున్నాయి రోటీ ముప్పై రూపాయలు పొదుతుంది ఇంకా సింధు ప్రావిన్స్లైతే అయితే తక్కువ ధరకే ప్రభుత్వం పిండి అమ్ముతుందని చెప్పేసి ఒక వార్త రాంగని ఏం చేశారంటే అందరు బాగా క్యూ కట్టి జనం గుమ్మిగుడేసి ఆ తొక్కిసలాడు జరిగేసి అక్కడే నలుగురు చనిపోయారు డజన్ కోడిగుడ్లు మూడు వందల ముప్పై ఉన్నాయి లీటర్ లీటర్ పాలు నూట తొంభై రూపాయలు ఉన్నాయి నెయ్యి కిలో ఐదు వందల నలభై తర్వాత నూనె ఐదు వందల ఎనభై రూపాయలను పలుకుతుంది కిలో తర్వాత ఉల్లిగడ్డల కిలో రెండు వందల ఎనభై రూపాయలు మనము వందకి నాలుగు కిలోలు వందకి ఐదు కిలోలు కొనుక్కుంటున్నాం వాళ్ళు ఒక్కొక్క కిలోనే రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది ఇంకా తొందరగా పాడైపోయే వస్తువులు ఏమైనా ఉంటే అవి ఫిఫ్టీ సిక్స్ ఇంకా ఉల్లి ధరలు నాలుగు వందల పదిహేను శాతం పెరిగినాయి గోధుమల రేట్లు అయితే యాభై ఏడు శాతం పెరిగినాయి అనమాట అంటే ఏది కొనాలన్నా కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అసలే వరదలు వచ్చి వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు దాని తోడుగా ఇప్పుడు కొనడానికి వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరుగునీ అది ఎట్లా తయారవుతుంది శ్రీలంక కన్నా కూడా దారుణంగా తయారయ్యే ఉంది శ్రీలంక కన్నా కొద్దిగా గొప్ప కోలుకుంటుంది ఇప్పుడు కానీ పాకిస్తాన్ కోలుకునే పరిస్థితి కూడా దగ్గరలో కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు విద్యుత్ కోత విద్యుత్ కోత చాలా ఉన్నాయి విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో షాపింగ్ మాల్స్ కూడా తొందరగా మూసేస్తున్నారు పెళ్లి అలాంటివి కూడా ఆగిపోయినాయి ఏమైనా జరుపుకుంటే పగలే కానీ రాత్రిపూట జరిపే పరిస్థితి లేదు రైతులు రాత్రిపూట చీకటి దీపాలలోనే జనం బతుకుతున్నారు చాలా చోట్ల అదే అట్లాంటి పరిస్థితి ఉంది ఇంకా రాబోయే రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో పట్టణ ద్రవ్యోల్బణం ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటే గ్రామీణ ద్రవ్యోల్బణం అనేది ఇరవై తొమ్మిది శాతానికి చేరింది ఇక్కడ పాకిస్తాన్ అంతర్జాతీయ ఐఎంఎఫ్ గినక ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే అసలు పాకిస్తాను ఇంకా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఇంకా మూడు నెలలకు మించి అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి లేకుండా పోతుంది ఇమ్రాన్ ఖాన్ కూడా అదే హెచ్చరిస్తున్నాడు విదేశీ మార్గ నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి అక్కడికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అభివృద్ధి కోసము నాలుగు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఆర్మీ మీదే పదిహేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో సాధించాలి పొడవు ఉద్దేశంతో వాళ్ళు ఆర్మీ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఒక మనకు వచ్చిన ఇది దీని ప్రకారం అయితే ఆర్మీ అధికారులు వాళ్ళకి వాళ్ళు అవినీతికి పాల్పడి కోట్ల కోట్ల రూపాయలు విదేశాలలో ఆస్తులు కొనుక్కుంటున్నారట కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం దారిద్రంలో మగ్గిపోతున్నారు తినడానికి రెండు పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు ఆర్మీకి మాత్రం వీళ్ళు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారంటే పాకిస్తాన్ పరిస్థితి అంత ఎంత దయనీయంగా ఉందంటే ఈ మధ్య పోలీస్ రిక్రూట్మెంట్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ వేశారు దాంట్లో పదకొండు వందల అరవై ఏడు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల కోసం ముప్పై వేల మంది హాజరైతే ఒకనొక దశలో కాలేజీలలో సరిపోక ఒక స్టేడియం తీసుకుని ఆ స్టేడియం లో పెట్టారు ఆ స్టేడియం చుట్టూ చూస్తే ఏదో మన క్రికెట్ చూడటానికి వచ్చిన జనం ఉన్నారు ముప్పై వేల మంది ఆ స్టేడియంలో ఎగ్జామ్ రాసారంటే రాశారంటే అక్కడ పాకిస్తాన్ లో ఎంత దారుణమైన పరిస్థితి అనేది దీని బట్టి అర్థమవుతుంది మనకి ఇక పాకిస్తాన్ ఎంబసీని కూడా అమెరికా కమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది బేరం పెట్టింది ఆల్రెడీ బ్రిటన్ లో కూడా తన పాత కార్యాలయం ఒకటి ఉంటే దాన్ని కూడా ఎంబసీ కార్యాలయం ఉంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టింది అక్కడ ట్యాక్సులు కట్టలేని పరిస్థితులు ఉన్నాం ఇంక ఎందుకు మనకని చెప్పేసి దాన్ని కూడా అమ్మకానికి పెట్టింది అమెరికన్ డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రేటు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది పాకిస్తాన్ రూపాయి విలువ రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మన దగ్గర ఎనభై రూపాయలు ఉంటే వాళ్ళకి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఒక డాలర్ పెడితే ఒక డాలర్ వస్తుంది వాళ్ళకి అంత దయ ద్రవ్యోల్బణం అంత దారుణంగా పడిపోయింది అనమాట ఇంకా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా పాకిస్తాన్ మీద తీవ్ర ప్రభావం చూపి ఉక్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు చాలా వరకు దిగుమతి చేసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము మనము నూనె వంట నూనె దగ్గర నుంచి మిగతా ఆహార పదార్థాల దగ్గర నుంచి గోధుమల దగ్గర నుంచి ప్రతిదీ దిగుమతి ఎక్కువ ఉంది మన దగ్గర స్వయం సమృద్ధి సాధించా కానీ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించలేదు మన దే మన దేశం నుంచి ఊడిపోయి సాధిద్దామనుకున్నారు కానీ ఏమీ సాధించలేకపోయారు వాళ్ళు సాధించింది ఏంటంటే కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి వాళ్ళు వాళ్ళ డబ్బులన్నీ దానికే ఖర్చు ఆ ఇట్లా వాళ్ళు ప్రతిదీ దిగుమతి మీద ఆధారపడటం వల్ల ఏమైందంటే ఆఖరికి వాళ్ళు పరిస్థితి అక్కడ పండించే పొజిషన్ లేదు దిగుమతి మీద ఆధారపడ్డాడు అటు రష్యా యుద్ధం ఎప్పుడైతే రష్యా అయితే యుక్రెయిన్ యుద్ధం వచ్చిందో ఇంకా పూర్తిగా వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది ఇంకా ట్రేడ్ డెఫిసిట్ చూస్తే టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్లు ఉన్నాయి ఎగుమతులు పదహారు శాతాన్ని పడిపోయినాయి ఎగుమతులు ఎగుమతి చేసే పరిస్థితి సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే ఎగుమతి చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని పండినటువంటి ఉత్పత్తులు అంతకు మించి పాకిస్తాన్కి గత్యంత లేకుండా పోతుంది జనవరి తొమ్మిది నాడు జెనీవాలో జరిగినటువంటి వాతావరణ మార్పుల వేదికలో ఈయన ప్రధాని అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు పాక్ ప్రధాని షబా షబాజ్ షరీఫ్ ఎనిమిది బిలియన్ డాలర్ల వరద సహాయం కావాలి మాకు ఇవ్వకపోతే కష్టమవుతుంది వరద సహాయం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్కి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆరు బిలియన్ డాలర్లు అప్పుబడ్డారు వాటిని చెల్లించాల్సి ఉంది కానీ ఇప్పుడు అది ఆరు బిలియన్ నుంచి ఏడు బిలియన్ డాలర్ చేరింది అయినా సరే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంది కొత్త ఏడాది మొదట్లోనే కట్టాలి అసలు యాక్చువల్ గా కిస్తీలు కట్టాలి ఆ కిస్తీలు కట్టే పరిస్థితి లేక మళ్ళీ మాకు ఇంకా కావాలి ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు కావాలని చెప్పేసి వాళ్ళు ఇంకా కావాలి మూడు బిలియన్ అంటే ఎట్లా జరిగిందంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి వరదలు వీటి వల్ల మూడు బిలియన్ డాలర్ల నష్టం అనేది వచ్చిందట దాదాపు ఎనిమిది మిలియన్ల మంది నిరాశ నిరా అయితే ఇందులో పదిహేడు వందల మంది చనిపోయారు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కొట్టుకుపోయినాయి దాంతో ఇంకా పేదరికము అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఐఎంఎఫ్కి చెల్లింపులు ఆగిపోవడంతో రెండో విడత సహాయం ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంది ఐఎంఎఫ్ దాన్ని కూడా ఆపేసింది ఈ జనవరిలోనే యాక్చువల్గా రావాలి కి మీరు ఆ కిస్తీలో కట్టట్లేదు పాతవి ఇవి కొత్త ఎక్కడి నుంచి ఇస్తామని చెప్పేసి ఐఎంఎఫ్ ఆపేసింది ఇంకా ఇప్పుడు డిసెంబర్ ముప్పై నాటికి పా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో ఉన్న డాలర్లో చూస్తే మూడు నెలలకు మాత్రమే సరి మూడు నెలలకు మించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఆ పాకిస్తాన్ లో కనిపించట్లేదు ఇంకా మిత్ర దేశాలన్నింటినీ వీడుకుంటుంది ఇప్పుడు అంతర్జాతీయ సదస్సులు ఎక్కడ వచ్చినా కానీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మంత్రులు వెళ్తున్నారు ఐఎంఎఫ్ కి మంత్రులు క్యూలు కడుతున్నారు ఐఎంఎఫ్ ఆఫీస్కి పోతున్నారు ఇటు చైనాకి వెళ్లి చైనాలో ఒక మూడు బిలియన్ డాలర్లు ఇప్పించండి బాబు అని చెప్పేసి చైనాను అడుగుతున్నారు అటు పాకిస్తాన్ మన అమెరికాను అడుగుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి అంత దారుణంగా ఉంది ఇదంతా ఇట్లా అప్పులు గొడవలు ఇదంతా ఆర్థికంగా చితికిపోయి ఈ పరిస్థితిలో ఉంటే ఇంకోవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్లో నుంచి చాలా తీవ్రమైన ముప్పు అనేది ఏర్పడుతుంది ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు టీటీపీ అయితే చెలరేగిపోతుంది ఆ పాకిస్తాన్లో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తుంది సమాంతర ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు ప్రధానమంత్రులు అందరిని ప్రకటించి కేబినెట్ కూడా ప్రకటించబడేసి మొత్తం పాకిస్తాన్ అంతా తన కంట్రోల్ కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎట్లా పరిపాలన చేస్తున్నారు మేము ఎట్లా పరిపాలన చేస్తామని చెప్పేసి టీటీపీ ప్రయత్నాలు అయినా చేస్తుంది దాంతో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ మీద దాడులకు చేస్తూనే ఉన్నా వాళ్ళు ఇంకా తెలిగిపోతున్నారు ఈ మన ఇక్కడికి పాకి అంటే పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసి పడేశారు దాంట్లో పాలక వర్గం కానీ సైన్యం కానీ డిఫెన్స్ లో పడిపోయింది ఏం చేయాలి వాళ్ళని ఎట్లా నడపాలి వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలో అర్థం కనిపరుస్తుంది అంటే టిడిపి దాడుల్లో యాభై రెండు వేల మంది దాకా చనిపోయారని చెప్పేసి ఒక లెక్కలు తెలుస్తున్నాయి అంటే అనధికారిక లెక్కలు తెలుస్తున్నాయి అంటే ఆ టీడీపీ ఎంత చెలరేగిపోతుందో అర్థం చేసుకోండి ఆ సైన్యం మీద కానీ పోలీసుల మీద కానీ ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేస్తుంది ఒక రెండు మూడు ప్రాంతాలను కూడా ఆక్రమించేసింది ఇప్పటికే పార్డర్ లో మూడు ప్రాంతాలను కూడా టిపి స్వాధీనం చేసేసుకుంది సమాంతర ప్రభుత్వాలు కూడా అక్కడ నడుపుతూనే ఉంది పాకిస్తాన్ ఆధిపత్యం లేకుండా ఆ ఏరియాలలో ఇట్లా పాకిస్తాను ఇట్లా ఆర్థికంగా చితికిపోవటం ఒకవైపు తాలిబాన్లు ఇట్లా దాడులు చేయటం ఇదంతా ఉంటే ఇంకొక వైపు ఏం జరుగుతుంటే పిఓకే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా మన కాశ్మీర్ని ఆక్రమించుకుంది కదా ఇన్నాళ్ళు బట్టి ఆక్రమించుకున్నప్పుడు ఇక్కడ సైనికులు ఏం చేస్తున్నారట వాళ్ళు ఇక్కడ భూముల్ని వాటిని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారట ఇప్పటికే సహజ వనరులు దోచుకోపోతున్నారు అక్కడ ఇక్కడికి ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి ఇక్కడ గట్టిపడేసి ఇక్కడ జనాలని నిరాశ్రయం చేసి పిఓకేలో అక్కడికి కరెంట్ తరలించడం అక్కడికి వాటర్ తరలించడం అలాంటి పనులన్నీ పాకిస్తాన్ చేస్తుంది దాంతో ఆ మధ్య పాకిస్తాన్ ప్రధాని కూడా పిఓకే ప్రధాని కూడా గొడవ చేశాడు ఒక మీటింగ్ జరిగినప్పుడు మనం అది ఇంతకు ముందు అది ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళని ఆక్రమణ ఆక్రమణ చేస్తుంటే వీళ్ళు అంటున్నారు పిఓకేలో ఉన్నటువంటి కశ్మీర్ ప్రజలు అంటున్నారు అసలు మేము మీ దాంట్లో ఉండటం అనవసరము భారత్ లో కలుస్తాము భారత్ లో కలిస్తే హాయిగా మాకు ఒక ఫుడ్ అన్న దొరుకుతుంది కనీసము భారత ప్రభుత్వం చూసుకుంటుంది మీ దగ్గర కలవడం వల్ల మేము లాస్ పోతున్నాము ఉన్న భూములు కూడా కోల్పోతున్నాము మాకు స్థానికులుగా మాకు హక్కు లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఈ బాల్టీస్ గిల్గిట్ బాలిటీ స్థాన్ ఉంది కదా ఆ ఏరియాలలో రోజు ధర్నాలు జరుగుతున్నాయి రోజు జనం రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు మేము కనీసం తిండి తినలేని లేవు 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 బియ్యం పంట తినడానికి పండ్లు పరిస్థితి ఇంత పరిస్థితుల్లో మేము ఎందుకు బతకాలి మేము భారత్ కలిసిపోతాం భారత్ లో మమ్మల్ని కల్పించేసి అని చెప్పేసి అంటున్నారు ఈ పాకిస్తాన్ భద్రతా భూకబ్జాల ఆరోపణలు కూడా చేస్తున్నారు పాక్ అరాచకాల మీద రో పాకిస్తాన్ సైనికుల అరాచకాల మీద ఎస్పెషల్లీ ఈ ప్రజలు పీఓకే ప్రజలు ఇప్పటికే రోడ్లెక్కి ధనాలు చేస్తున్నారు మా హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు మరి ఈ ఈ టైంలో మరి పాకి ఇట్లా ఆర్థికంగా పతనం అయితే మరి ఏ దేశం ఆదుకుంటుందో తెలిపిన రేపు పొద్దున్న శ్రీలంక కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఇంకొక మూడు నెలల్లో చూడబోతున్నాం మనము ని ఎవరు రక్షిస్తారనేది ఎవరు చెప్పలేము వాళ్ళు ఉగ్రవాదాన్ని వదులుకున్నంత కాలం అలాంటి పరిస్థితి ఉంటుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఏవో ఈ మూడు నెలల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పలేము ఆ తాలిబాన్ నుండి వచ్చి ఆక్రమణ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ టైప్ లోనే పాకిస్తాన్ కూడా పరిపాలించే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఇది వాటి వ్యూ పాయింట్ థ్యాంక్ యూ